ఆడి మెళ్ళయ్యాలి. నేనెందుకు వెయ్యాలి? కుస్తీలో నెగ్గిన వాడు టికెట్ ఇవ్వాలి గాని దండించుకోవడం ఏంటండి? టికెట్ ఇవ్వడం ఏంటి? టికెట్ పడవాడగా ఇచ్చేది. ఓయ్ పడవాడేంటి? అవును, మీరిద్దరు పడవాళ్ళు, రేటు విషయంలో దెబ్బలాడుకున్నారు. ఎవరు నెగ్గితే వాళ్ళ రేటుకు పడవెక్కాలి, అంతే కదా? ఏంటి, మేము పడవాళ్ళవా? ఎవరు చెప్పారు నీకు? అదే నల్లగా ఉంటాడే, ఆ పేరు అడవి రాముడో వేటగాడో. ఇంతకీ నువ్వు మనీషా కొయిరాల అవునా కదా? మనీషా కొయిరాల? ఇంకా నయం ఐశ్వర్య రాయ్ అనలే. నా పేరు కాంచనమాల. మోసం, అన్యాయం. ఆగు, నువ్వెక్కడికి? రేవు దాటడానికి. ఈ మాల నా మెళ్ళో వేసి తర్వాత దాటు. నేనెందుకు వేయాలి? మనీషా కొయిరాలని వచ్చి ఈ కుర్చీలో కూర్చున్నందుకు. లుక్ మిస్టర్, నా పేరు మనీషా కొయిరాల కాదు, కాంచనమాల. నువ్వు ఏ మాలవైనా ఈ మాల నా మెళ్ళో వేసి తర్వాత పడవచ్చు. చూడు, నేను అసలే మొండిదాన్ని. గోదావరి ఈదుకునైనా వెళ్ళిపోతాను గాని నీ మెళ్ళో మాత్రం మాలైంది. అయితే నిన్ను ఊరి నుంచి కదలనివ్వను. చూద్దామా? చూసుకుందాం. అందరికీ ఇదే చెప్పడం, ఈ పిల్ల ఈ ఊరు దాటి వెళ్ళిందో, అవతల గట్టుకి చేరుకోక ముందే యువతల గట్టును మీ సమాజం లేచిపోతాం. జాగ్రత్త, మేము చూసుకుంటాగా. ఈ రాత్రికి ఊళ్ళు వండుకో, రేపు గుట్టిచప్పుడు కాకుండా రేవు దాటించేస్తాం. మనీషా, నీకు సిగ్గులేదు? అసలు నువ్వెవరు, నేనెవరు? ఒక ఆడపిల్లని బలవంతంగా కట్టి పారేయడానికి నీకేం హక్కుంది? అనవసరంగా గోకున్నా. నీ దండకి నీకు వద్దాను. పొద్దున్నే ఫస్ట్ పడవకి ఎక్కించేస్తాను, ముందు అన్నం తిను. నేను తిన్ను. ఇదిగో మళ్ళీ నన్ను గోకుతున్నావు. కాల్చుకుని మరీ వండి తెచ్చాను, నల్లకొడి చికెన్, బంగారు తీగల పులుసు, తిను. మరి పొద్దున్నే పంపిస్తావా? పంపేస్తాను, తినవే బాబు, తిను. ఆగింది, తినలేదే? తిన్నది చాలు, కడుపు నిండింది. అయితే తిన్నంటాం. తినకపోతే ఇప్పుడేంటి, మళ్ళీ నేను గోకినట్ట? వద్దులే, తింటాను. అది ఇప్పుడేస్తావా, పొద్దున్న పడవెక్కే ముందు వేస్తావా? మళ్ళీ దండంటావేంటి? అన్నం తింటే పొద్దున్నే పంపించేస్తానన్నావుగా. అలా అనకపోతే అన్నం తినవని. ఇప్పుడు రేపు మన ఇద్దరికి పెళ్ళైంది అనుకో. అనుకో, శోభన నుంచి షష్ఠి పూర్తి దాకా దెబ్బతావు. పెళ్లికి ముందు మీ ఊరు వస్తే నాకు అన్నం ఎట్లేదు, అన్నం ఎట్లేదు అని. ఇదిగో నీకేదో పోయే కాలం వచ్చి నోటుకొచ్చిందంతా పేల్తాను. ఈ దండ నేను చంపి నీ శవానికి ఎత్తాను. అయితే ఇప్పుడే చచ్చిపోతాను. చంపే, చంపేసి నాకు దండేసి చంపే. నేనయ్యను. అయితే దండ ఎంచుకునే దాకా సావను, వస్తాను. పొద్దునే మాట్లాడుకుందాం, తలుపేసుకో. ఎవరు చూడకుండా పారిపోదాం. అయ్య బాబు, వద్దండి, ఎవరిని చూస్తే బాగోదు. వారిని ఎక్కడికో వెళ్ళిపోయావు. పద పద పడవతి. రామ పండుగ కాదని ఇలాంటి రిస్క్ ధరలు ఒప్పుకోవాలంటే 100 రూపాయలు మరి ఇస్తావా? ఏంటి 100? నేను 101 ఇస్తాను. అయితే ఓకే. ఏట్రా, మా లేడీస్ కి పడవ కడుతున్నావా? అదేదా తూ కడతాడు. ఏ కట్టకూడదా? కట్టచ్చు, ఇది నా మెళ్ళ వేసెత్తే. అయితే పడవలు కట్టరు కట్టరు కట్టరు. అంతా వాడిష్టమేనా? నా ఇష్టం కూడా ఉంటుంది. ఉంటుంది కదండి. మరి నిన్ను ఊళ్ళో నుంచి ఎలా వెళ్ళనివ్వడో నేను చూస్తాను. అందుకేగా మీ దగ్గరకు వచ్చింది. అంతకే కదా నేను ఇంత సీరియస్ గా ఆలోచిస్తుంది. ఏదోలా పంపించేద్దామంటే రాంపండలో ఏలేటట్టు అవుతుంది. మీరే ఇలా భయపడితే ఎలాగండి? నాకు భయమేటి, నువ్వేం కంగారు పడకు. అందరం కలిసి ఏదో చెట్టు వేసి నిన్ను రేవు దాటించేస్తాం. అది మరేమనుకుంటున్నావు? ఈ శక్తి పడ్డంటే నువ్వు కూడా ఈ పురకాలు వచ్చేసి రేవు దాటించేస్తావు. బ్రహ్మాండం, ఇంకా కిటికీలు మూసేయండి. అలీబాబా 40 దొంగల్లాగా కాంచనమాల డజన పురకాలన్నమాట. వాడు ఏమడిగినా ఏమి చెప్పదు. పేరెడితే చెప్పచ్చా? ముఖం మూసుకుపోతా. సరే గాని మన రామ్ పండుగ ఎదురైతే ఏం చేయడం? అమ్మో రామ్ పండు గుర్తుపడితే తోలు తీసేస్తాడు. నోరు విప్పద్దు. ఎయ్రో, ఎవరు మీరు? అమ్ దుబాయ్ సెట్ పెళ్ళాలు. హై. ఏటి దుబాయ్ సెట్ పెళ్ళాలా?
ఇలా వచ్చారంటే? మేము ఈవినింగ్ వాక్ కోసం ఇండియా వచ్చాం. పడవ ఎక్కి గోదావరి బ్రిడ్జి మీద దుబాయ్ జా రహా హై. పడవ మీద దుబాయ్ కా? అరే ముస్లిం లేడీస్ సే రోడ్ మే బాత్ కర్నే కో శరమ్ నహీ హై. చలో బహన్, చలో చలో చలో. గుర్తుపట్టలేదు రోహ్. అంటే వీళ్ళంతా మన ఎదవలన్నమాట. చెప్తా, వాళ్ళు డకైతీలు. అవునరా, ఒక కూళ్ళో ఒక వేషంలో తిరుగుతున్నారు. ఎంత డేరింగ్ ఈ కవలకొండలరావు కళ్ళ ముందే కోకరపాలని దోచుకుంటారా? ఒరే సత్తిపండు, ఇందాక రామ్ పండ్ గారు మనల్ని గుర్తుపట్టుంటే ఇటుకు పోతే ఇచ్చిన బుర్ర బత్తలు కొట్టి ఉండివ్వండి ఈ ఎదవని. నిజమా? అవును. ఏవే, మా ఎదవల్ని కూడగట్టుకుని నా శివులో సింతకాయ ఎట్టేస్తావా? నాకు దండయకుండా జెండా ఎత్తేస్తావా? పద, సిరిగిపోతాయి పద. ఇంకే వాళ్ళు ఈ పాడికి ఫుల్ కోటింగ్ అయిపోయింటది.